इस्लाम को संबंधी मरी वीडियो कावला यूट्यूब चैनल सब्सक्राइब मरी पक्कन घंट सिंबल मेम वीडियो नोटिफिकेशन रूप में वस्तू ఉంగరాల మీద బండారాతులు ఎర్రది కానీ నల్లది కానీ బ్లూ కలర్ కానీ వాళ్ళ పేరు మీద అట్లా తీస్తారట. అయితే ఇది తొడుగుతే ఉంగరాల మీద ఈ బండరాయిలు, ఇది మన రాతని మార్స్. ఇవి చిన్న డౌట్, ప్రతి ఒక్క అందరూ ఉంగరాలు పెట్టుకోవాలి మీ పేరు మీద అని అంటున్నారు కదా. అయితే ఇది ఇస్లాంలో పెట్టుకోవచ్చా? దీని గురించి మీరు చెప్పగలరని కోరుతున్నాను. వాలేకు సలాం వరహ్మతుల్లాహి వబర్కతు. సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, చాలామంది తమ చేతి వేళ్ళకి ఉంగరాలు ధరిస్తూ ఉంటారు. ఎరుపు రాయి ఉంగరం అని, నలుపు రాయి ఉంగరం అని, తెలుపు రాయి ఉంగరం అని, పచ్చ రాయి ఉంగరం అని. వాళ్ళ వాళ్ళ పేరుకు ఏ రాయి అయితే, ఏ రంగు రాయి అయితే సెట్ అవుతుందో అది ధరిస్తే వాళ్ళ యొక్క తలరాత మారుతుంది అని వాళ్ళు కొందరు నమ్ముతూ ఉంటారు. అయితే ఈ యొక్క సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అలా మనం ధరిస్తే మన తలరాత మారుతుందా? అలా ధరించాలని ఇస్లాంలో ఉందా? దీని గురించి ఇస్లాం ఏం చెబుతుంది తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న. అయితే చాలా చాలా మంచి ప్రశ్న. అయితే సోదర సోదర మహాశయ, మన యొక్క విధిరాత మారాలంటే ఏ రాయి మార్చలేదు, ఏ రప్ప మార్చలేదు, ఏ చెట్టు మార్చలేదు, ఏ మానవుడు మార్చలేడు, ఏ దర్గాలో బాబా మార్చలేడు, ఏ తాయత్తు మార్చలేదు, ఏ జాతకాలు చెప్పేవాళ్ళు కానీ ఏది కూడా మన యొక్క తల రాతను ఎవరు కూడా మార్చలేరు. ఒక్క ఆ అల్లా తప్ప. ఈ యొక్క సర్వ లోకాలని సృష్టించినటువంటి ఆ యొక్క సృష్టికర్త, ఆ ఏకైక దైవం తప్ప మన యొక్క తలరాతను ఎవరు కూడా మార్చలేరు. ఏ రంగు ఉంగరం వేసుకున్నా సరే మన తలరాత ఏమీ మారదు. పైగా ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మితే మనం నరకానికి పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ దేవుడితో పాటు, ఆ దేవుడు ఒకరికే లాభ నష్టాలు ఉన్నాయి, కానీ ఆ దేవుడితో పాటు ఈ యొక్క ఉంగరానికి కూడా మీరు లాభం ఉంది నష్టం ఉంది అని నమ్మితే ఇస్లాంలో ఇది ఒక పెద్ద పాపంగా, షిర్క్గా భావించబడుతుంది. అంటే అల్లాతో పాటు వేరే దేవుళ్ళు ఉన్నారు అని భాగస్వామ్యం నిలబెట్టిన విధంగా అవుతుంది. అందుకోసం మనం ఇటువంటి నమ్మకాలని మనం పెట్టుకోకూడదు. ఈ నమ్మకం అనేది కలిగి ఉండడం చాలా చాలా పెద్ద పాపం. ఏ ఉంగరం ధరించినా మన విధిరాత మారదు, మనకేమీ కలిసి రాదు. అయితే మన విధిరాత మారాలంటే ఏం చేయాలి అంటే, ఆ భూమి ఆకాశాలను సృష్టించినటువంటి ఆ ఒక్క అల్లాను మాత్రమే మనం ఆరాధించి ఆ అల్లాను మనం సహాయం వర్తిస్తే ఖచ్చితంగా మన విధిరాత అనేది మారుతూ ఉంది. దీని గురించి ఖురాన్ గ్రంథంలో అలా తెలియజేస్తాడు సూర బక్రా 286వ వాక్యంలో. అక్కడ అలా అంటాడు, మీ యొక్క మొరలను దేవుడు ఆలకిస్తాడు, ఆమోదిస్తాడు, నన్ను అడగండి అంటాడు. అంటే అల్లాను అడగండి, మీ మొరలను దేవుడు ఆలకిస్తాడు, ఆమోదిస్తాడు కూడా, ఆమోదిస్తాడు. అయితే అక్కడ ఇంకొక విషయాన్ని గురించి అక్కడ అల్లా తెలియజేస్తున్నాడు, అయితే మీరు నా ఆజ్ఞలను కూడా పాటించాలి అంటాడు. నా ఆజ్ఞలను పాటించాలంటే ఏం చేయాలి అంటే, అల్లా ఆజ్ఞలు పాటించాలంటే అర్థమయ్యే భాషలో ఖురాన్ గ్రంథాన్ని మనం తెచ్చుకొని దానిని మనం చదవాలి. మనం ఎప్పుడైతే దానిని మనం చదివి దాంట్లో ఉండే ఆజ్ఞలను మనం ఇహలోక జీవితంలో మనం ఆచరిస్తామో అప్పుడు దేవుడు కూడా సంతోషిస్తాడు, మన మొరలని ఆలకిస్తాడు, ఆమోదిస్తాడు, మన కోరికలను తీరుస్తాడు, మన విధిరాత కూడా మారుస్తాడు, మనకి ఉన్నటువంటి చెడ్డ రోజులు పోయి మంచి రోజులు అనేది మనకి వస్తాయి, మన ఇహలోక జీవితంలో అశాంతి పోయి శాంతి అనేది వస్తూ ఉంది, పరలోక జీవితంలో స్వర్గం కూడా మనకి లభిస్తూ ఉంది. ఖురాన్ గ్రంథాన్ని తెచ్చుకొని అర్థమయ్యే భాషలో చదివి దాంట్లో ఉండే ఆజ్ఞలు నిజ జీవితంలో ఆచరిస్తే మన తలరాత అనేది మారుతుంది. ఎంతోమంది ప్రవక్తల జీవిత చరిత్రలు చూసుకున్నప్పుడు, ఉదాహరణకి యూనుస్ అలైహిస్సలాం ఒక చేప గర్భంలో అల్లాతో దువా చేసుకుంటాడు, ఓ అల్లా నన్ను కాపాడు అని. దేవుడు కాపాడుతాడు. ఒక చేప గర్భంలో పోవడం ఏంది, దువా చేయడం ఏమిటి, దేవుడు కాపాడడం ఏంటి, ఎంత గొప్పవాడు. అట్లాగా ఇబ్రహీం అలైహిస్సలాంని దేవుడు కాపాడతాడు, మూసా అలైహిస్సలాంని దేవుడు కాపాడతాడు, అట్లాగా అనేక మంది ప్రవక్తలు వాళ్ళ వాళ్ళ యొక్క ఆపదల నుంచి దేవుడు కాపాడతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కూడా దేవుడు కాపాడతాడు. అనేక మంది కుట్రల నుంచి దేవుడు కాపాడతాడు. వాళ్ళకంటూ ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్లాగా దేవుణ్ణి మనం మొరపెట్టుకోవాలి. ఆ దేవుణ్ణి తప్ప ఏ బాబాని, ఏ దర్గాలో ఉండేటటువంటి బాబాని ఎవరిని కూడా మనం మొరపెట్టుకోకూడదు. ఏ రాయిని, ఏ రప్పని, ఏ చెట్టుని,
ఎవరిని కూడా మనం మొరపెట్టుకోకూడదు. ఆ ఒక్క దేవుణ్ణి మాత్రమే మనం మొరపెట్టుకుంటే దేవుడు మన మరణం ఆలకించి మన కోరికలను తీరుస్తాడు. ఎటువంటి ఉంగరాలని మీరు నమ్ముకోబోకండి, ఆ దేవుణ్ణే మీరు నమ్ముకోండి. మీ యొక్క విధిరాత దేవుడు ఖచ్చితంగా మార్చడమే జరుగుతుంది. అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను, మీ యొక్క ప్రశ్నకు కూడా సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను. అయితే సోదరులారా, సోదర మహాశిరా, మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి.